సూర్యరశ్మి అనగానే మనం భయపడి ఉరుకుతాను, అందుకే ఈ రోగాలు ఎక్కువసేపు మనల్ని ఇబ్బంది పడతాయి. కాసేపు అర్ధ గంట సేపు పావు గంట సేపు ఎండలు ఉంటే మనకి ఇబ్బంది కాదు. పాల్గొనండి. గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీడీసీ గారికి, డాక్టర్ గారికి, వార్డు మెంబర్లకు మార్చి 22 నుండి మనం ఈ కారణాత్తుని పోరాడుతున్నాం. దాదాపు 45 రోజులు మనం దేశవ్యాప్తంగా లాక్డౌన్ పాటించిన తర్వాత కూడా మా దేశంలో చాలా వరకు ఈ కోవిడ్ కేసులు రావడం జరిగింది. దానిలో చాలా వరకు మరణాలు కూడా జరిగింది. చాలా మంది ఏమనుకుంటారంటే కోవిడ్ వెళ్ళిపోయింది కాబట్టి లాక్డౌన్ కాబట్టి కోవిడ్ అనేది లేదు, కరోనా మొత్తం మాస్క్ అయింది, ఇక మనం బాగా తెలియదు వచ్చే ఉద్దేశంతో చాలా మంది సామాజిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా, శానిటైజర్ వాడకుండా తిరిగెదురుతుంది. కానీ వాస్తవంగా ఇప్పుడు ఇంకెక్కున్నది, ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. రాబోయే 3 నెలల కాలం అనేది చాలా చాలా కఠినంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రజలందరికీ మనవి ఏంటంటే తప్పకుండా సామాజిక దూరము, మాస్కులు, శానిటైజరు, వ్యక్తిగత పరిశుభ్రత, వ్యక్తిగత జాగ్రత్త చాలా అవసరం. అందరూ కూడా పండుగలు జరుపుకోవాలి, కానీ ప్రశాంతంగా జరుపుకోవాలి, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలి అని ఒకరికొకరు అంటుకుని, ఒకరికొకరు ముట్టుకొని, ఒకరి వ్యాధిని ఒక 100 మంది ఖండించి ఈ విధంగా చేయడం వల్ల మనకు పండుగ అనేది మనకు ఒక సంతోషం పోయి అది ఒక దుఃఖానికి చేటెత్తది. కాబట్టి తప్పనిసరిగా ఈ
పండుగలను ప్రశాంతమైన వాతావరణంలో ఆరోగ్యంగా వాతావరణంలో నిర్మించుకోవాలని ఖచ్చితంగా అందరూ కూడా ఈ ఎస్ఎంఎస్ పాటించాలని కోరుతూ అందరికీ సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ కలిసి పండుగ జరుపుకోవాలి కానీ జాగ్రత్తగా జరుపుకోవాలి ఎవరి భయం వాళ్ళకు ఉండాలి ఎవరు ఏం చేయలేరు వచ్చిందంటే తట్టుకోలేరు ఈ రోజులు మంచి రోజులు కావు ఇలా పోతే ఏమవుతుంది అని మాస్కులు వేయకుండా రోడ్డుకి వెళ్ళవద్దు శానిటైజర్ రాసుకోకుండా బయటికి వెళ్ళవద్దు ఎవరికైనా చెప్పింది పాటించుకొని మంచిగా ఉంటే వాళ్ళ ఆరోగ్యంగా ఉంటారు అందరూ మంచిగా ఉంటే మాకు కూడా సంతోషాలు మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి పండగ అయినప్పటికీ కూడా మరి కరోనా మహమ్మారిని మనం తట్టుకోవడానికి కొన్ని నియమ నిబంధనలు ఇచ్చినప్పటికీ కూడా వాటిని ఖాతరు చేయకుండా పోవడం వల్ల కొంత మనం ఇబ్బందికరంగా అంటే ఈ రోజున ఈ ఏర్పాటు చేసినటువంటి మన సుకుమార్ గారికి మరియు మన మండల డెవలప్మెంట్ ఆఫీసర్ రవీంద్ర కుమార్ గారికి మరియు స్థానిక సర్పంచ్ కూడా వాళ్ళన్నింటినీ మర్చిపోయి ఇంటింటికి మరి వచ్చి తిరిగి వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు లెక్క దగ్గరకు తీసి వాళ్ళకు వచ్చినటువంటి కష్ట సుఖాల్లో పాలు పంచుకుని మరి శానిటైజర్ కానీ మాస్కుల పద్ధతి కానీ మెడిసిన్ కానీ అన్ని రకాల కూడా సహాయ సహకారాలు అందించుకుంటూ మరి ఇప్పుడు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ప్రత్యేకంగా ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం 100% రేపు రాబోయే రోజులలో ఈ పండుగ వల్ల ఇంకా ఈ కరోనా పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మరి నిర్ణయం తీసుకుని దీన్ని నిబంధనలు పాటించకపోతే శానిటైజర్స్ కంపల్సరీ వాడాలి చేతులు పరిశుభ్రంగా ఎక్కువ సార్లు కడుక్కోవాలి తర్వాత సామాజిక దూరం పాటించాలి ఏదైతే హెల్త్ సెంటర్ డిఎంఎండో అని ఇక్కడ మనకు ఉండబడేటువంటి పత్రాలో గోవిందరావుపేటలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్లకు సంబంధించిన ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి సరైన జాగ్రత్తలు పాటించుకుంటూ మరి కరోనా మహమ్మారిని తట్టుకోవాలి అదే రకంగా సద్దుల బతుకమ్మ దసరా మనందరం సంతోషంగా ఉండాలని భగవంతుడిని కోరుతా ఉన్నాం భగవంతుడు ఎక్కడో లేడు ఈ సామాజిక దూరం పాటించుకుంటూ నిబంధనలను పాటించుకుంటూ మరి చేతులు పరిశుభ్రంగా కడుక్కొని మాస్కులు ధరించి ఎక్కడికక్కడ నియమ నిబంధనలు పాటిస్తేనే మనందరం ఆరోగ్యంగా ఉంటాం ప్రజలందరూ ఈ మండలంలో ఆరోగ్యంగా ఉండాలి ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రాకూడదని ఈ దసరా సద్దుల బతుకమ్మ సందర్భంగా ప్రజలందరికీ నమస్కారం అని చెప్పి మరి ఒక ఎస్పీడీసీగా మీ అందరూ ఆయుర ఆరోగ్యాలతో మరి పండుగను ఎక్కడోళ్ళక్కడ మంచిగా జరుపుకోవాలి సామాజిక దూరం పాటించాలి శానిటైజర్ యూజ్ చేసుకోవాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం.